కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన దారుణమైన సంఘటనను నిరసిస్తూ యానాంలో వైద్యులు ఆందోళన చేశారు. యానాం ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులకు మెరుగైన సురక్షితమైన సౌకర్యాలను కల్పించాలని సూచించిన 10 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వైద్య సిబ్బంది శనివారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా యానాం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా వైద్యులు సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కోల్కతాలోని ఆర్జికర మెడికల్ కాలేజీలో ఇటీవల జరిగిన దారుణమైన అత్యాచారం మరియు హత్య సంఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పుదుచ్చేరిలోని ఆసుపత్రులలో వైద్యులు మరియు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలపై అనేక సందర్భాల్లో దాడులు జరిగిన తర్వాత కూడా ఆరోగ్య సంరక్షణ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. పీజీఎంఓఏలోని మహిళలకు ప్రత్యేకించి విధి నిర్వహణలోని స్వీయ రక్షణ కల్పించాలని కోరారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వారికి సరైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం బాధాకరమన్నారు. వెంటనే 10 డిమాండ్లను పరిష్కరించి ఆసుపత్రి భద్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని పుదుచ్చేరి హెల్త్ డైరెక్టర్, యానాం ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్, పరిపాలనా అధికారికి అందజేసినట్లు తెలియజేశారు. కోల్కతాలో మెడికల్ కాలేజీలో జరిగిన ఘోరమైన సంఘటన గురించి మనకి న్యాయం కావాలి అని ప్రొటెస్ట్ చేయడానికి వచ్చామండి. కోల్కతాలో జరిగింది ఈరోజు ఎక్కడైనా జరగచ్చు, నాలలో కూడా జరగచ్చు చెప్పలేము. ప్రతి అలానే జరగాలని అయితే ఏం లేదు, వాళ్ళు రేపే చేయక్కర్లేదు, ఒక చేసినా చాలు. మనకి ప్రొటెక్షన్ అనేది కావాలి ఖచ్చితంగా. మనం అందరం కలిసి కట్టుగా మన హాస్పిటల్లో ఏం జరిగినా, ఏది డాక్టర్కే జరిగిందిలే, ఏకే జరిగిందిలే అని కాకుండా అందరూ కలిసి కలిసికట్టుగా ఏదైనా జరిగినా అందరూ కలిసి ఉండాలి. ఎప్పుడు నాకేంటి సంబంధం, నేనేమైనా కేసులు ఎదుర్కొంటానేమో అని చెప్పేసి రాకుండా ఉండడం అలాంటివి చెయ్యొద్దు. ఫస్ట్ మనంలో మనం యూనిటీగా ఉంటేనే మనం ఏదైనా ఫైట్ చేయగలం. ఈరోజు ఎంతమంది వచ్చారు ఇలాగా ఈ ఇష్యూ గురించి, అలానే ప్రతిదానికి మనం ఫైట్ చేయాలి. మనందరూ కలిసికట్టుగా ఉండాలి. మనకి జస్టిస్ కావాలి, మన హాస్పిటల్లో మనకి సేఫ్ ప్లేస్ కావాలి. లేడీ మెడికల్ ఆఫీసర్స్ కానీ లేడీస్ స్టాఫ్ కానీ ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 24 అవర్స్ సెక్యూరిటీ కావాలని స్ట్రైక్.